తెలుగుదేశం పార్టీకి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక ఊహించని షాక్ తగలబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే వినిపిస్తోంది ప్రధానంగా విజయవాడలో కీలక నేతగా ఉన్న ఎంపీ కేసీ నాని గారు ఇప్పుడు పార్టీని వీడే అవకాశం ఉంది అంటూ ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది కేసీ నాని గారు పార్టీ మారుతారనే ప్రచారం ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది కాదు అలాగని చెప్పి ఆయన పార్టీతో అయితే అంత సఖ్యతగా అయితే మెలగట్లేదు అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అయితే ఇక్కడ ప్రధానంగా కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం తన కుమార్తెను తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బంది పెట్టాలి అని భావించడం ఇటువంటివి కేసీఆర్ నాని గారు తట్టుకోలేకపోతున్నారంట అందుకే ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అనేది కేసీ నాని గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉన్నా సరే విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగు తమ్ముళ్ళు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో కేసీ నాని గారిని ఇరుకుని పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది ఆయన ఇప్పటికే తన అనుకూలతో తన వర్గంతో చర్చించారు అనేది దీని మీద వైసీపీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు అనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారితో కూడా కలిశారు అనేది కొంతమంది వ్యాఖ్యలు చేశారు కానీ వాటిని తప్పుబడుతున్నారు వాటిలో వాస్తవం లేదని కూడా ఆయన చెబుతున్నమాట కానీ అసలు విషయం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది నేతలతో కేంద్ర మంత్రులతో ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి నాని గారికి కేసీఆర్ నాని గారికి అందుకని ఆయన ఒకవేళ పార్టీ మారాలనుకుంటే పార్టీ వేరే పార్టీలో చేరాలనుకుంటే ఆ చేరిక బీజేపీలో ఉంటుంది కానీ వైసీపీలో ఉండే అవకాశం లేదు అనేది కూడా ఎందుకంటే కేంద్ర మంత్రులతోనే మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు కూడా కేంద్రం కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా ఇప్పటికే నలుగురు ఎంపీల్ని తీసుకున్న సందర్భం గతంలో అందరికీ తెలుసు రాజ్యసభకి అయితే ఇప్పుడు కొంతమంది ఎంపీల మీద టార్గెట్ దృష్టి పెట్టింది అందులో నాని గారు కూడా ఉన్నారు అనేది ఈయన కూడా ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఆయన టీడీపీకి కూడా గుడ్ బై చెప్తే గనక ఒకవేళ పరిస్థితి వస్తే బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ వినబడుతున్న అంశం మరి దీని మీద ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది మరి నిజంగా టీడీపీని వదిలేస్తే విజయవాడ పార్లమెంటు పరిధి ఖచ్చితంగా టిడిపి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనేది కూడా అంతే కూడా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి అనేది మరి మరి కొంతమంది చూడాలి ఏం చెప్తున్న ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి